హాయ్ ఎవరివాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ అరటి పువ్వు ఆవు పెట్టిన కూర. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అరటి పువ్వు ఆవకూరకి కావలసిన పదార్థాలు అరటి పువ్వు. అరటి పువ్వు ఇలా ఉంటుందండి. పువ్వుని ఈ విధంగా ఒలుచుకోవాలి. పైన డొప్పలు తీసేస్తే పువ్వు ఉంటుంది. ఈ పువ్వు అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదంతా ముందు రోజు తీసుకుంటే మరుసటి రోజు కూర వండుకోవచ్చండి. అప్పటికప్పుడు ఇది ఒలుచుకుంటే టైం పడుతుంది. చివరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ లేతది చాలామంది వేయరు, కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. అరటి పువ్వు అంతా ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పువ్వుకి మధ్యలో దొంగోడు అని ఉంటుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది తీసేసుకోవాలి. ఇది తీసిన తర్వాత తెల్లని పొరలాగా ఉంటుంది, ఆ పొర కూడా తీసుకోవాలి. ఆ రెండు కూరకి పనికిరావు. ఇలా ప్రతి పువ్వులోనూ ఇవన్నీ తీసుకోవాలి. ఆ చిన్న వాటిలో కూడా ఉంటాయండి, అందుకనే చిన్నవి చాలామంది వేయరు, అది తీయలేక. చేతికి నూనె రాసి తీసుకుంటే చేతులు నల్లబడకుండా ఉంటాయి, గోర్లు ఇవన్నీ నలుపు అవుతాయండి. పువ్వుకి మధ్యలో ఒకటి మాత్రం ఇలా లావుగా ఉంటుంది, అది తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, పువ్వు అంతా ఇలా ఒలుచుకున్నాం కదా. ఇప్పుడు ఇది మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి దంచుకోవాలి. మిక్సీలో కొద్ది కొద్దిగా పువ్వు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి, కచ్చాబచ్చాగా ఉండాలి, పొడి పొల్లాడుతూ ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది నీళ్ళల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పువ్వు అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీ పట్టుకొని నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. 5 నిమిషాల తర్వాత ఏదైనా చిల్లులు గిన్నెలో వేసి కడుక్కోవాలి. ఈ నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల వగరదనం పోయి కూర రుచిగా ఉంటుంది. ఇది సరిగ్గా కడగకపోతే కూర అంతా వగరగా అయిపోతుందండి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా, నీళ్ళు తెల్లగా ఉన్నాయి. ఇలా వచ్చే వరకు కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. నీళ్ళన్నీ బాగా వాడిపోవాలి. నీళ్ళు వాడిపోయాక ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి చూడడానికి పనసపొట్టు కూరలా ఉంటుందండి, అలాగే తినడానికి కూడా అలాగే ఉంటుంది. పనసపొట్టు కూర ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుంది. ఇది ఉడకడానికి టైం పట్టదండి, త్వరగానే ఉడుకుతుంది. పువ్వు శుభ్రం చేసుకోవడమే కొంచెం పని కింద ఉంటుంది. చూడండి, ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. కొంచెం నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది, మరీ ఎక్కువ ఉడికినా ముద్దైపోతుంది. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది చల్లారిందండి, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవకూరకి ఏదైనా సరే పోపు ఎక్కువ ఉండాలండి, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులిహోరలాగా. పోపు అంతా సగం వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, ఎండిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పులుపుకు సరిపడినంత చింతపండు రసం వేసి ఒకసారి ఉడకనివ్వాలి. చింతపండు రసం తక్కువైతే తర్వాత వేసుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నా బాగా పుల్లగా అయిపోతుంది. చూడండి, ఇది ఇలా ఉడికింది కదా. ఇలా ఉడికాక ఉడికించుకున్న అరటి పువ్వుని వేసుకోవాలి. అరటి పువ్వు వేసుకునేటప్పుడు ఇలా నీళ్లు గట్టిగా పిండి వేసుకోవాలండి, పొడి పొల్లాడుతూ వస్తుంది. అలా నీళ్లతో వేసేస్తే ముద్దగా ఉంటుంది. ఇది ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఉడికించిన అరటి పువ్వే కదా, పులుపు తగ్గినా ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాక ఆవు పెట్టుకోవాలి. వేడి మీద ఆవు పెడితే చేదొస్తుంది. ఆవ కోసం ఒక స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఆవు పిండి తయారైంది.
కూర కూడా చల్లారిందండి. ఇప్పుడు ఇందులో ఆవుపిండి వేసి కలుపుకోవాలి. చాలామంది ఆవుపిండిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా చేసి ఆవు పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇంతేనండి అరటి పువ్వు ఆవు పెట్టిన కూర తయారైపోయింది. చాలా బాగుంటుందండి, ఆవు పెట్టింది ఏదైనా సరే పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది, 2 రోజుల వరకు కూడా ఉంటుందండి పాడవకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో మీకు?